ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీరు మీ కుటుంబాలు అందరూ కూడా చాలా వీక్షించి మరి ఎంతగానో మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అందును బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమానికి మీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నారు చాలా మంది మీ సంతోషంతో మరి ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ విరాళాలు కానుకలు పంపిస్తున్నారు అనేక మంది స్పాన్సర్ చేస్తున్నారు అందరి బట్టి కూడా ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా ఎందుకంటే ఈ దినమున మనం సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం ప్రైజ్ ద లార్డ్ ఒక చక్కని అంశంతో మీ ముందుకు నేను వచ్చిన్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరి మనము ఆరాధించే దేవుడు సజీవుడు ఆయన జీవము గల దేవుడు నేను ఆరాధిస్తున్న క్రీస్తు సజీవుడని ఈరోజు మనము దేవుని వాక్యమును నేర్చుకుందాం ప్రభువుకు మహిమ కలుగును గాక ఆయన ఇప్పటికిని సజీవుడుగానే మన మధ్య సంచరిస్తున్న దేవుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సజీవుడిగా ఉంటూ ఎన్నో కార్యాలు చేస్తున్న ప్రభువుని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం లూకాసు వార్త దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి 24వ అధ్యాయము చూడండి 5వ వచనం చదవండి లూకాసు వార్త 24:5 వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములు ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని బిడ్డలకు కావలసిన పరలోక వర్తమానమును అందించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఈ లూకాసు వార్తలో యేసు ప్రభు మరి పునర్ధానుడైన తర్వాత మరి యేసు ప్రభు వా యొక్క సజీవుడిగా మరి ఆయన ఎంతో మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు ఆయన స్థిరం మరణం పొందక మునుపు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు అనేక వ్యాధులను స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ప్రియ సహోదరి సహోదరుడా అయితే యేసు ప్రభు స్థిరం మరణానికి అప్పగించబడిన తర్వాత ఆయన సమాధి చేసినప్పుడు మరి కొంతమంది స్త్రీలు వారు స్వస్థత పొందుకున్న వారు ప్రభు ద్వారా అద్భుతాలు చూసిన వాడు దయ్యాలు పోగొట్టుకోబడిన వారు ప్రభు శరీరానికి మరి సుగంధ ద్రవ్యాలు రాయాలనుకున్నారు అయితే ఆదివారం పెందల కడనే ప్రభు సమాధి దగ్గరికి వెళ్లాలని ఆతృతతో వచ్చారు చూద్దాం ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి చూచి లోపలికి వెళ్ళిది గాని ప్రభు అయిన యేసు దేహము చూడండి ఇక్కడ వారు సమాధి దగ్గరికి వచ్చారు అంటే ప్రభు వారి జీవితంలో చేసిన మేలు మగ్ధలేని మరియా ఏడు దయ్యాలు ఆమె ఏడు దయ్యాలు పట్టినప్పుడు ప్రభు ఆమెను స్వస్థపరిచారు కృతజ్ఞతగా ప్రభు దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలని పెందలకడే సమాధి దగ్గరికి వచ్చారు అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ పరలోకము నుండి మరి ప్రభు దూత దిగివచ్చి ఆ యొక్క రాయి దొర్లించేసి మరి ఆ యొక్క రాయి దొర్లించిన వెంటనే ప్రభు సజీవుడిగా లేచి దేవునికి స్తోత్రం కలిగింది గాక ఇప్పుడు ఆ సమాధి ఖాళీ అయిపోయింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈలోపు మగ్ధలేని మరియా కొందరు స్త్రీలు వచ్చి కంగారు పడిపోయారు కలవరు పడిపోయారు అయ్యో ఏంటి సమాధిలో ఉన్న ప్రభు ఏమైపోయాడు అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవదత్త మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమంటున్నారంటే వాళ్ళు భయపడిపోయారు వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు హల్లెలూయా ఈ దేవదత్త మాట్లాడుతున్నారు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా యేసు ప్రభు సజీవుడో ఆమేన్ ఈ రోజు నీ జీవితాల్లో ఆయన సజీవుడిగా ఉండి గొప్ప కార్యాలు చేయును గాక హల్లెలూయా ఆయన మాట్లాడే దేవుడు ఆయన మరి అద్భుతాలు చేసే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఎందుకనగా సజీవుడు మరి మృతులు చేయలేరు మృతులు చనిపోయిన జీవం లేని వాళ్ళు ఏం చేస్తారు
అయితే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడు. అందుకే దేవదత్తు చెప్తున్నారు, మీరెందుకు సజీవుడు అయిన వారు వెతుకుతున్నారు? ఆయన మృతులో నుండి లేచాడు. ఆమేన్. ఆయన సమాధి ఖాళీ సమాధి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా యెరూషలేము రెండు పర్యాలు వెళ్ళాను. రెండు సార్లు ప్రభువుని సిలువ వేసిన ప్రాంతాన్ని చూశాను, ప్రభు మృతుల నుండి లేచిన ఆ సమాధిని చూశాను. మరి ఆ విధంగా ప్రభువుని నేను గణపరచగలిగాను. అయితే ఇప్పుడు ప్రభు సమాధి అక్కడ, అది ఖాళీ సమాధి. ఎందుకనగా ఆయన లేచాడో, హల్లెలూయా, సమాధిని గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధి ఆయన ముందు ఓడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని గెలిచాడు, మరణం ఆయన ముందు ఓడిపోయింది. కనుక ఆయన సజీవుడు, సజీవుడుగా ఉండి నేటికి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయితే ఒకసారి మరి పేతురు ప్రభు చూడండి, ప్రభు పేతురుతో ఒక మాట చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి పేతురు, మరి జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ఏమంటున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనం చదవండి. మత్తయి సువార్త 16 ఏమంది అక్కడ? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అడిగారు పేతురు, ప్రజలు వీళ్ళందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, మరి రకరకాలుగా చెప్పారు. కొంతమంది ఏలి అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తని, కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కాదు, నీవేమనుకుంటున్నావు పేతురు? ప్రైజ్ ది లార్డ్. పేతురు అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అయ్యా. ఆమేన్. అవును, హల్లెలూయా. ఆ సజీవుడైన క్రీస్తు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో సజీవ కార్యాలు చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ఎండిపోయిన ఎముకలకు జీవం పోస్తాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. నాలుగు రోజులు సమాధిలో పెట్టబడిన ఆ కుళ్ళిపోయిన శవాన్ని కూడా లాజరు బయటికి రాని లేపిన సజీవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. సజీవుడు ఆయన సజీవమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే సజీవులు, సజీవులు ఆయన స్తుతిస్తారు. మృతులు మౌన స్థితి దిగజారు, వారు స్తుతించలేరు. మనం సజీవం ఉన్నాం కాబట్టి సజీవుడైన దేవుని గణపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, నీవు కూడా సజీవుడుగా, సజీవురాలుగా ఉండి ప్రభువుని గణపరచు. మన దేవుడు జీవముతో ఉన్న దేవుడు కనుక ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. చూడండి, యోగు గ్రంథం 19:25 వచ్చింది చదవండి. ఇక్కడ యోగు భక్తుడు ఏమంటున్నాడు? యోగు గ్రంథం 19:25, దేవునికి మహిమగలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు యోబు ఇక్కడ? నా విమోచకుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నెక్స్ట్, ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో. ఆమేన్, హల్లెలూయా. యోబు ఎలా చెప్తున్నాడు? నా విమోచకుడు, నన్ను విమోచించిన వాడు, ఆయన సజీవుడు. హల్లెలూయా. నేను ఆ యొక్క చనిపోయిన తర్వాత, చర్మం చీకిపోయిన తర్వాత కూడా నేను ఆయన చూస్తా. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నీకు కూడా అలాంటి నిరీక్షణ ఉన్నదా? నువ్వు నిరీక్షణ ఉంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని ఆయన గణపరుస్తావు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని పరీక్ష పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలో 2 అధ్యాయంలో ఇక్కడ అన్న విజ్ఞాపన చేస్తుంది. ఆమె జీవితంలో 2:6 అన్న పిల్లలు లేనప్పుడు లోకం అంతా, సమాజం అంతా గొడ్రాలు గొడ్రాలు అని కోడై కూస్తుంది. అలాంటి టైంలో ఆమె అనుకుంది, మనుషుల దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు, మనుషులను అడిగిన ఉపయోగం లేదు, లేకపోతే తన భర్త దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏడ్చింది, నాకు బిడ్డలు కావాలి. భర్త అంటాడు, అన్న 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కానా? ఎందుకు పిల్లలు లేరని బాధపడుతున్నా? చూడండి, ఆమె బాధ అంతా ఇంత కాదండి. ఎందుకంటే చాలా మంది ఈ టీవీ ప్రోగ్రాలు చూస్తే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మాకు బిడ్డలు లేరయ్యా, ప్రార్థన చేయండి, 10 సంవత్సరాలు పెళ్ళి అయ్యి అమ్మాయి కానీ, కొంతమంది 15 సంవత్సరాలు అయింది, కొంతమంది 5 సంవత్సరాలు, ఇలా రకరకాలుగా బిడ్డల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే అన్నా జీవితంలో కూడా పిల్లలు కలగట్లేదు, తన వైఖరి రకరకాలుగా విసికిస్తూ ఎన్నో రకాల దూషణ మాటలు మాట్లాడుతుంది. అప్పుడు ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు పిల్లలు కావాలంటే అన్నా ఎందుకు బాధపడుతున్నావు, మరి దేవుడు కూడా మనం ఏం చేస్తాం అని ఆయన కూడా ఓదార్చారు. అయినా ఆమెను ఆ యొక్క మాటలు ఓరడ కలిగించలేదు. మరలా మందిరంలోకి వెళ్ళింది. మందిరంలోకి వెళ్ళి కన్నీరు గారుస్తున్నప్పుడు పాస్టర్ గారు, ఏలి దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకునేపోయారు. ఎందుకమ్మన్నా, ఎందుకు ఆ విధంగా ఏ మత్తురాలై ఉండవు?
అన్నప్పుడు ఆమె అంటుంది, నా ఏలిన వాడా, నేను మత్తురాలి ఉండలేదు, నేను నా దేవుని సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాను, నాకు మగపిల్లవాడు కావాలని ఆమె ఏడ్చుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అద్భుతంగా దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె ఈ యొక్క మాటలు రాస్తున్నారు, ఏమంటున్నారు, విజ్ఞాపన చేస్తూ. ఇప్పుడు చదవండి ఏమని అంటుందామె, జనులను సజీవులుగాను మృతులుగాను. ఆమేన్, హల్లెలూయా. జనులను సజీవులుగా చేయగలడు, మృతులుగా చేయగలడు. అవును, వాక్యం ఉంటున్న సోదరుడా, సహోదరి, దేవుని బ్రతికించగలడు. మరి దేవుని యొక్క టైం అయిపోతే దేవుడు తీసుకుని వెళ్ళగలడు, అంటే మృతులుగా చేయగలడు, సజీవులుగా చేయగలడు. చూడండి, లాజర్ని ఆయన మృతులుగా చేయగలిగిన శక్తి ఉన్నది, ఆయన మరలా మృతుని సజీవుడిగా నిలబెట్టే శక్తి కూడా ఆయన దగ్గరకు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు మరి మృతుడుగా ఉన్న నిన్ను ఆయన నీ జీవితంలో ఎందుకు పనికిరాదు, నా జీవితం అంత మృతతుల్యమైంది అనుకుంటున్నావా, దేవుడు సజీవుడిగా నిన్ను నిలబెట్టగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎండిపోయిన ఎముకలకు జీవం పోస్తున్న మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరి రాత్రికి రాత్రి అహరోను కర్ర చిగురింపు చేసేలా చేసిన దేవుడు మరి ఆ కర్రకు జీవం పోస్తాడు, మరి జీవం లేని కర్రకు జీవం ఇచ్చాడు, చిగురించేలా చేస్తాడు, పూలు పూసేలాగా కాయలు కాసేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఇలాంటి దేవుడు చేయటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకనగా మన దేవుడు సజీవుడు, హల్లెలూయా. వాక్యం ఉంటున్న సోదరుడా, సహోదరి, నువ్వే విషయంలో కలవరపడవలసిన పని లేదు, ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సోదరా, సహోదరి, ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు, ఎందుకు అధైర్య పడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, నీ జీవితంలో అనుకున్న పని నెరవేరట్లేదని, లేకపోతే వివాహం కావటం లేదని, బిడ్డలు కలగట్లేదని, అప్పు తీరట్లేదని, సమస్యలు నలిగిపోతున్నావా, ఈ వ్యాధి తగ్గట్లేదని కుమిలిపోతున్నావా, సజీవుడని దేవుడు నీ పట్ల సజీవమైన కార్యాలు చేయగలడు. హల్లెలూయా. సజీవ సాక్షిగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27:62 కూడా చూడండి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో చూసినట్లయితే 27:62 దేవునికి మహిమ కలుగును గాక. మరునాడు అనగా సిద్ధపరచిన దినమునకు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆ వంచకుడైన సజీవుడుగా, హల్లెలూయా. యేసు మరి సజీవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం సజీవుడే. ప్రకటన గ్రంథంలో ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. 1:18 ఏమనుంది అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. నేను మృతుడదైతిని గాని యుగ యుగముల వరకు కూడా సజీవుడను, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చనిపోయాడు, కరెక్టే, కానీ చనిపోయిన వ్యక్తి చనిపోయినట్టు ఉండాల, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే ఆయన యుగ యుగాలు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారు అక్కడ చదవండి, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు. ఆమేన్, హల్లెలూయా. నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనే ఉన్నాను, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదర, సహోదరి, నీ జీవితంలో ఏసయ్య ఈరోజు గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, హల్లెలూయా. ఆయన మాట్లాడలేని వ్యక్తి కాదండి, ఆయన మరి మోగవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఒక ఏదో ఒక రాయి కాదు, ఆ చెట్టు కాదు ఆయన. ఆయన సజీవుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన తప్పకుండా మాట్లాడగలడు నీతో, ఆయన నిన్ను దర్శించగలడు, నిన్ను స్పందించగలడు, నిన్ను అద్భుతంగా స్వస్థపరచగలడు, నీకు జీవం పోయగల దేవుడు, హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుని ఈరోజు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ప్రియమైనటువంటి సహోదర, సహోదరి, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నన్ను దర్శించాలని ప్రభువుని అడిగితే ప్రభు అద్భుతంగా నీ జీవితంలో సజీవమైన కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. మొదటి కొరింది పత్రికలో 15:3 అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేపాకును. చూడండి ఇక్కడ ఏమనుంది, లేఖనముల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఎవరెవరు కనబడ్డాడు, కేపాకు కనబడ్డాడు, అంటే పేతురుకు, నెక్స్ట్
తర్వాత చూడండి, ఆయన సజీవుడై ఈ విధంగా సమాధి నుండి తిరిగి లేచి అనేక మందికి కనపడ్డాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, ఆ సజీవుడైన ప్రభుని గణపరచడానికి రెడీగా ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కీర్తన కాడు అంటున్నాడు 118:17 చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 118:17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆయన, అందుకే ఆయన మరి ఏమంటాడు, నేను చావను సజీవుడనై దేవుని కార్యాలు వివరిస్తాను అన్నట్టుగా ఈ భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రియ సోదరుడా, సహోదరి, మనం కూడా ఆ సజీవుడైన క్రీస్తు కార్యాలు గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా అపొస్తలుల కార్యములు 1:3 ఏం చేస్తున్నారంటే, ప్రభువు ఆ శిష్యులకు ఎలా కనబడ్డాడు, సజీవుడిగా తను తాను కనపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అపొస్తలుల కార్యం 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత వారికి అగపడుచు దేవుని రాజ్య విషయము గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపించి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన, ఆయన సజీవుడిగా అనేక మందికి అగపడచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి సజీవుడైన క్రీస్తుని ఎవరు గణపరచగలరు? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 38:19 చూద్దాం. యెషయా గ్రంథం 38:19 దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ 38 సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, అది సజీవులు సజీవులు నిన్ను స్తుతిస్తారు, మృతులను మౌన స్థితికి దిగజారు వారు నిన్ను స్తుతించలేరు. అవును, నువ్వు ఈరోజు సజీవుడిగా ఉన్నావు కదా. ఈరోజు ఎన్నో రకరకాల తెగుళ్ళు, రకరకాల వ్యాధులు, రకరకాల బలహీనతలు. ఈరోజు చూడండి, మనిషి ఆకస్మికంగా మరణిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా జనాల్లో ఏ విధంగా మరణాలు వస్తున్నాయంటే హార్ట్ స్ట్రోక్తో. అది నిన్న కనబడ్డ వ్యక్తి ఈరోజు ఇంతలోకి మాయమైపోయాడు ఏంటి అనుకుంటున్నా. అయితే ప్రియ సహోదరుడా, ఇంతమంది మన కళ్ళెదుట మరణిస్తున్నారు, మృతులైపోతున్నారు, కానీ ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడే ప్రభు కార్యాలు గణపరచు. సమయం ఉన్నప్పుడే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు జీవంతో నిన్నుంచినప్పుడే, దేవుడు నిన్ను కాపాడినప్పుడే క్రీస్తు కొరకు నువ్వు జీవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, సమయాన్ని వృధా చేయొద్దు. దేవుడు నిన్ను అనుక్షణం కాపాడుతున్నాడు, దేవుడు అనుక్షణం నిన్ను దీవిస్తున్నాడు, అనుక్షణం ప్రేమిస్తున్నాడు. కనుక ప్రభు కోసం నువ్వు ఈరోజు చాటించు, ఆయన గురించి సువార్తను చాటించు, సజీవ సాక్షిగా నిలబడు, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు నీకు సమయం ఇచ్చాడు కనుక సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ సజీవుడైన క్రీస్తును ప్రకటించడానికి, ఆ సజీవుడైన క్రీస్తుని గురించి తెలియపరచడానికి, ఆ సజీవుడైన క్రీస్తుని గణపరచడానికి, ఆ ప్రభువుని ఆరాధించడానికి. కానీ సమయాన్ని పోనీయొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే లోక పరిస్థితి భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా మరణాలు, ఆకస్మిక మరణాలు. అయ్యో, యవనస్తులు చనిపోతున్నారు. ఇంకా ఎంత ఎలా ఉందండి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ తో మరి యవనస్తులు కూడా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లోపే అనేక మంది మృతులైపోతున్నారు. కొన్నిసార్లు మరి మనం మారు దారి కూడా వెళుతున్నప్పుడు, ఆ దారిలో ఉన్న ఫ్లెక్సీని చూస్తున్నప్పుడు బాధేస్తుంది. అయ్యో, వీళ్ళు చాలా చిన్న వయసు, ఎందుకు మొన్నటి దినాన్ని బాగా కనబడ్డాడు సజీవుడిగా, ఇంతలోకి ఇలాంటి మరణం ఎలా సంభవించిందని. కనుక ఏ దినం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కనుక ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు కొరకు నీ సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములో మరి కీర్తన కాడు అంటున్నాడు 33:18 కూడా చూడండి. కీర్తన 33:18 దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణముడు తప్పించుటకు కరువులో అది అమేన్, కరువులో కూడా సజీవులుగా కాపాడుటకు ప్రభు రెడీగా ఉన్నాడు. ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈరోజు కరువు, కష్టం, ఖడ్గం, వేదన, శ్రమ, శోధన ఎన్నొచ్చినా ప్రభు నిన్ను సజీవుడిగా కాపాడటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, ప్రభువు నీకు సమయాన్ని అనుకూలపరుస్తున్నాడు. ఎన్నో విధాలుగా ఈరోజు ఎంత వాక్యం ప్రబలిపోతుంది టీవీల ద్వారా, అలాగే కరపత్రికల ద్వారా, మ్యాగజైన్ ద్వారా, మరి రకరకాలుగా వర్తమాన విరివిగా ప్రకటించబడుతుంది. అనేక మంది స్వార్థికులు, అనేక మంది మిషనరీలు ఈరోజు వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తున్నారు. కనుక ఆ సజీవుడైన దేవుని నువ్వు తెలుసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆఫ్రికా దేశంలో రోడ్డు మీదే
అలా నిలబడి ప్రకటిస్తూ ఉంటారు. కొంతమంది బస్సుల్లో కూడా సజీవుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆయన గురించి తెలియపరుస్తూ ఉంటారు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కరుణను చాలా మంది ఆ బస్సులు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ బస్సులు ఎక్కి వారి ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మేము కూడా ఎందుకు ఈ టీవీ పరిచర్యలో ఇంత డబ్బులు హెచ్చించి ఈ టీవీలో ద్వారా ఎందుకు వర్తమానాలు ఇస్తున్నామంటే సజీవుడైన క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నరకం కోపం నుండి నువ్వు తప్పించబడాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, శాపము నుండి ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈరోజు ప్రభువు నీ హృదయంలో చేర్చుకో. ఇదే మిక్కిల అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడా, సమయం చాలా తక్కువగా ఉన్నది. ప్రభువు రాక బహు సమీపం ఉంది కనుక దయచేసి మరి ప్రభువు నా హృదయంలోకి రా అంటే ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సజీవుడైన క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు సిద్ధంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మరి చూడండి, ఈ స్త్రీలు వచ్చారు సమాధి దగ్గరికి వచ్చి చూసేలేకే అక్కడ ఏమైపోయిందంటే ఆ సమాధి అంతా కూడా ఖాళీగా ఉన్నది. కారణం ఏంటంటే ప్రభు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎదుట మరణము ఓడిపోయిందండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎదుట సమాధి ఓడిపోయింది. ఆయన ఎదుట మరి ఆ రాతి ఓడిపోయింది. ఆ రాణి వారు, ప్రభుత్వం వాడు ఏం చేస్తారండి, సమాధికి సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. ఎందుకంటే ఆయన లెగుస్తారని వాళ్ళకి తెలుసు. ఆయన మూడో దిన తిరిగి లెగుస్తానన్నాడు కాబట్టి ఎక్కడా లెగకుండా పెద్ద రాయి, 2 టన్నులు ఉండే రాయి, ఆ రాయిని కూడా బోర్లించేస్తారు. ఆ రాయిని కూడా అడ్డం పెట్టేసి పెద్ద బొండలతో గొలుసులు కట్టేసినట్టు వేసి ఎక్కడ కూడా ఆ ప్రభు లోపల నుండి మరి బయటకు రాకుండా పగడ్బందీగా కావలి వారించారు. అక్కడ మరి కాపలాదారులు ఉన్నారు. కావలిని జయించాడు, అలాగే ముద్రను జయించాడు, మరి ఇంకా రాత్రిని జయించాడు, సమాధిని జయించి సజీవుడుగా దేవునికి స్తోత్రం కలుగుని గాక మరి ఆయన అనేక మందికి తను తను అగపరుచుకున్నాడు. అలాగే ప్రభు అందరూ చూస్తున్నారు. మొదటిగా మగ్ధలేని మరీ కనపడ్డాడు, ఆ తర్వాత పేతురికి కనపడ్డాడు, తర్వాత మరి అమ్మాయి మార్గునీలు ఇద్దరు మనుషులు కనపడ్డారు, తర్వాత 11 మంది శిష్యులకు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అలాగే 500 మంది ఒక్కసారి 500 మంది చూస్తున్నప్పుడు అందరికి కూడా ఒకసారి ఆయన కనబడి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సజీవుడుగానే ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు, మరల రాబోతున్నాడు. ప్రియ సహోదరుడా, అయితే ఇప్పుడు మన మధ్య ఆత్మస్వరూపిగా సజీవుడిగా ఆయన సంచరిస్తున్నాడు. మరల 2వసారి ప్రభు రాబోతున్నారు. ఎవరైతే ప్రభుని అంగీకరించి ఎవరైతే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిస్మ ఉంటారో వారిని తను కూడా తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. కనుక ప్రియ క్రైస్తవ సోదరి, ఆలస్యం చేయొద్దండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మరి ఇదే మిక్కిలను కోసం, ఇదే రక్షణ దినం కనుక ఒక్కసారి వర్తమానం ఉంటున్న నీ జీవితంలో సమర్పించుకొని ప్రభువా నేను ఘోర పాపినయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు అని నేను తెలుసుకున్నానని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగితే తప్పకుండా నీ పాపాన్ని క్షమించగలడు, నీ అపరాధాన్ని క్షమించగలడు, నీ దోషాన్ని క్షమించి నిన్ను ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించగలడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడా, మరి నువ్వు హృదయంలోకి ప్రభుని చేర్చుకుంటావా? మరి ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు ప్రభుని ఆహ్వానించు, ప్రభుని హృదయంలోకి పిలువు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కనుక ఆయన సజీవుడై ఎన్ని కార్యాలు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. భూమి మీద ఎన్నో రకాలుగా సజీవ కార్యాలు ఆయన ఇప్పటికీ జరిగిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు, అంతకుముందు పేతురు జీవితంలో ఎలా ఉండేవాడంటే పిరికోడిగా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు పునర్ధానుడై వీళ్ళకి ప్రత్యక్ష కనపరుచుకున్న తర్వాత, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ ఊదిన తర్వాత, వాళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు ప్రభు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. పిరికివాడైన పేతురు, చూడండి, దేవుని నామానికి మహిమ కలుగుని గాక. యోహాను సువార్త 20:22 చదవండి. యోహాను సువార్త 20:22 దేవునికి మహిమ. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు మరి వాళ్ళ ప్రతి శిష్యులకు కనపరచుకొని వారి మీద పరిశుద్ధాత్మ ఊదారు. అంతకుముందు ఈ శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల బలహీనులు. పేతురు చూస్తే దుడుకు, తొందరపాటు ఎక్కువ. అంత మాత్రమే కాదు, కొన్ని అబద్ధాలు ఆడాడు. మరి తోమ, అనుమానపు తోమ, ఇలాంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రభు ఏమన్నాడు? ఇంకా మత్తయి సువార్తలో కూడా
మరలా వాళ్ళకి ఆజ్ఞనిచ్చాడు, యుగ సమాప్తి వరకు నేను నిమ్మితో కూడా సదాకాలం తోడై ఉంటానని చెప్పి దేవునికి స్తోత్రం. 28 అధ్యాయంలో చూడండి, 19 వచనం చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు దేవునికి స్తోత్రం. ప్రభువు మరి వీరు ఆయన ఎలాగంటే సమాధిని గెలిచి పునరుత్థానమైన తర్వాత మీ శిష్యులకు ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? ఇక్కడ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ప్రభువుకు మహిమ కలుగుని గాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మీయుడని వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు వీరితో మాట్లాడి ప్రభు వీరి మీద పరిశుద్ధాత్మను ఊదారు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు, వారిలో ఒక నూతన బలం, నూతన శక్తి వచ్చింది. అది అద్భుతంగా పెరిగితనాన్ని ప్రక్కన పెట్టారు. పేతురు ప్రభు కోసం రోషం కలిగి గొప్ప సేవ చేసినప్పుడు పేతురు నడుస్తుంటే రోగులు బాగుపడ్డారు, పేతురు నడుస్తుంటే చనిపోయిన శవాలు బ్రతికాయి. కారణం ఏంటో తెలుసా? ఆ సజీవుడైన దేవుని గురించి ప్రకటించారు, దేవుని శక్తి పొందుకున్నారు. తోమా అనుమానం, అంతకుముందు తోమా అన్నారు, మరి ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నా తోమా. మరి భారతదేశం వచ్చి ఇండియాని క్రీస్తు సొంతం ఎలాగ మండించగలిగాడు? ప్రైస్ ద లార్డ్. అవును, ఒక్క తోమ భారతదేశానికి స్వార్థ ప్రకటించగలిగితే ఈ రోజు వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవెందుకు ఆ సజీవుడైన క్రీస్తు గురించి ప్రకటించడానికి ముందుకు రాలేకపోతున్నా? ఆ సజీవుడైన క్రీస్తుని ప్రకటించు. అందుకే ఆ సజీవుడైన క్రీస్తును ప్రకటించుకోవడానికే నేను మీ ముందుకు వచ్చినాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి ఆ సజీవుడైన క్రీస్తును ఘనపరుస్తావా? యేసు సజీవుడు, హల్లెలూయా. ఇప్పటికీ సజీవుగా ఉండి సజీవ కార్యాలు చేస్తున్నాడు. మరి ఆయన్ని హృదయంలో చేర్చుకో, తప్పకుండా నీ జీవితంలో కూడా బలమైన సజీవ కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. దయగల దేవ, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. మీ సజీవుడు అయిన దేవుడు అని అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు గనుక అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను. వాక్యం ద్వారా హృదయాలను తెప్పరిల్ల చేయండి. వాక్యం ద్వారా హృదయాలలో అయ్యా ముద్రింప చేయండి మిమ్మల్ని నాయన. నాయన ఈ వాక్యం అనేక మంది హృదయాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బలహీన బలపరచండి, వ్యాధిగ్రస్తుని స్వస్థపరచండి నాయన. సంతానమైన వారికి సంతానం ఇవ్వండి, సాతాను శక్తులతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మరి మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆలస్యం ఎందుకు? ఈ కార్యక్రమం మీకు సంతోషకరంగా, మీకు దీవెనకరంగా, మీకు మేలుకరంగా ఉంటే, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక మేలును పొందుకుంటే, తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మీ సంతోషాన్ని ఫోన్ కాల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ సోదరుడా, ఈ కార్యక్రమం విశ్వాసంతో, భారంతో మరి అనేక మందిని క్రీస్తు దగ్గరకు నడిపించాలన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం కనుక, దయచేసి ఈ కార్యక్రమం నీవంతుకు నీవు సహకరించాలనుకుంటే, దేవునికి ప్రేరేపిస్తే నీ హృదయంలో స్పాన్సర్ చేయడానికి నువ్వు కూడా ముందుకు రాగలవు. అయితే మీరు ఈ యొక్క టీవీ మీద ఉన్న ఆ యొక్క ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు వివరాలు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, మా యొక్క వర్తమానాలు ఇంకా మరీ మీరు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషన్ అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. మరి తప్పకుండా మీరు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీ హృదయంలో ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు తప్పకుండా స్పాన్సర్ చేయగలరు. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూసి ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి అందులో మీరు పారిభోగస్తులు మీరు కూడా అవుతారు. మీరు ఒకవేళ ఇందులో మీరు ఒకవేళ చెప్పలేకపోతున్నా, చెప్పేవాడిని ప్రోత్సహించండి, వెళ్ళేవాడిని పంపండి, ఆ దీవిని మీకు కూడా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరలా బుధవారం ఇదే సమయానికి మరలా ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.